మహర్షి విధంగా చెబుతూ ఉన్నాడు, గురువు పని లోపలనే. నువ్వు ఏంటో అనుకుంటున్నావు, నేనెవరిని? సిద్ధగురువును. కేవలము మాటలతో నిన్ను ఉద్ధరించేవాడిని కాదు, మౌనంగా ఉద్ధరిస్తాను అంటూ అంటున్నారు. సాధకుడు తన తప్పులను తానే తెలుసుకునేటట్లు చేస్తాడు. మహర్షి అంటున్నారు, శిష్యుని యొక్క పొరపాట్లు ఏమిటో, అతడు ఏం చేస్తున్నాడో అవన్నీ గురువు చెబుతాడు. అతను సాక్షాత్కారం పొందే వరకు మార్గదర్శకత్వం వహిస్తాడు. చూశారా, నువ్వు దేవుణ్ణి చూసే వరకు, శివుణ్ణి చూసే వరకు బాబా నీ వెంట ఉంటాడు. నువ్వు ఏ గురువును పట్టుకున్నావో, సిద్ధగురువునో, ఆ సిద్ధగురు నీ వెంట ఉంటాడు. నిన్ను లోపలికి తీసుకొని వెళ్ళే పరిస్థితులను కల్పిస్తాడు. చూశారా, ఇక్కడనే మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలా. ఎవడు కూడా ఊరికనే భగవంతుని వైపు అట్రాక్ట్ అవ్వడు. వానికి దెబ్బలు పడాలా, గుణపాఠాలు కావాలా, వేదన కలగాల, దుఃఖము కలగాల, అవమానం జరగాల, అపజయం కలగాల, కష్టాలు చుట్టుముట్టుకోవాలా, అప్పుడు తెలుసుకుంటాడు, అప్పుడు రియలైజ్ అవుతాడు, అప్పుడు వికసిస్తాడు. అందుకని మహర్షి అంటున్నారు, నిన్ను లోపలికి తీసుకొని వెళ్ళే పరిస్థితులను కల్పిస్తాడు, నిన్ను లోపలికి తోస్తాడు. లోపలి గురువు నిన్ను లోపలికి లాక్కుంటాడు. అది పరమగురువు తోసేస్తే ఈయన లాక్కుంటాడు. నీవు కేంద్రములో స్థిరమైపోతావు అని చెప్పడము జరిగింది. చూశారా, పరమగురువు యొక్క ఆవశ్యకత, పరమశివుని యొక్క ఆవశ్యకత, ఈ రెండు అర్థమైనవి మీకు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పరమగురు శివ, శివుడు కూడా ఏం చేస్తాడు? ఈజ్ వెయిటింగ్. చూశారా, అందుకే మీకు నేను ఊరికి ఇవ్వలేదు సోపానం. సద్గురువు, పరమగురువు, ఆదిగురువు. సద్గురువు దగ్గర నువ్వు ఫుల్ ఫౌండేషన్ తయారవుతుంది. వాట్ ఈజ్ సద్గురువు? సద్గురు ఏం చేస్తాడంటే నీకు ఫౌండేషన్ వేస్తాడు. మనం భవంతి కట్టాలి, పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి, ఏం చేస్తాం ముందు? అది ఎంత వెయిట్ తీసుకుంటుందో, దాని మ్యాక్సిమం కెపాసిటీ ఏమిటిదో, ఆ విధంగా దానికి పునాది వేయాలి. నువ్వు 7 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నప్పుడు అలాంటి పునాది వేయాల. సద్గురు ఏం చేస్తాడు? నీ మనసును ప్రక్షాళన చేస్తాడు, నీకు ఏం చేయాలో అవన్నీ తయారు చేస్తాడు. ఇప్పుడు నౌ ద ఫౌండేషన్ ఇస్ రెడీ టు బిల్డ్ ద బిల్డింగ్. అప్పుడు పరమగురు ఎంటర్ అవుతాడు, శివునికి పట్టిస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? మనము పూర్తిగా సిద్ధత్వం పొందే వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. చాలామంది చూడండి, ఏవో కొన్ని ధ్యానాలు చేస్తూ ఉంటారు, కొన్ని అనుభవాలు వస్తాయి. అందులో మనసు కల్పించే కొన్ని ఉంటాయి, మనసు గార్డ్ చేసే కొన్ని ఉంటాయి, నిజంగా కొన్ని ఉంటాయి. అసలు ఏది మనసు గారిడియో, ఏది సత్యమో కూడా తెలుసుకోలేని జ్ఞానం కూడా ఉండదు. ఏం చేస్తారంటే, నాకు ఈ విధంగా బాబా మెసేజ్ ఇచ్చాడు అని రకరకాల మిస్టేక్స్ చేస్తారు. అట్లా ఎప్పుడు చేయరాదు. నీకు సద్గురు ఉన్నప్పుడు వితౌట్ పర్మిషన్ నువ్వేం చేయరాదు. చేస్తే ఏమవుతుంది? అక్కడ నువ్వు పడిపోతావు. వాస్తవం నువ్వు సద్గురు నుంచి పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తావంటే అక్కడి నుంచి నువ్వు కింద పడిపోతావు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏమవుతావు కూడా తెలియదు. ఎందుకు? జారిపోయాడు, ద్రోహం చేసుకున్నాడు, మళ్ళీ కర్మ అనుభవించాలి. కాబట్టి నువ్వు పూర్ణత్వం పొందే వరకు ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా సాధన చేయాలి. ఇవో కొంచెం కొన్ని అనుభవాలు కలగగానే ఇంకా పుస్తకాలు రాస్తూ ఉంటారు, వాట్సాప్లో పెడుతూ ఉంటారు,
యూట్యూబ్లో పెడతా ఉంటారు, ఇట్లా పిచ్చి పనులు చేయకండి. ధ్యానం చేస్తే కాదు, నిద్రపోతే 100 అనుభవాలు వస్తాయి నాకు. 1 గంట నిద్రపోతే 100 అనుభవాలు రాస్తా బుక్లో నేను. మరి అవన్నీ మీకు చెప్తానా? అవసరం లేదు. ఎన్ని తెలిసినా నువ్వు తెలియనట్లే ఉండాలంతే. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ముందుకు పోతావు. ముందుకు పోవడం ఇంపార్టెంట్, కానీ కింద పడిపోవడం కాదు కదా. పడిపోయి ఏం చేస్తావు? ఈ రకంగా మహర్షి వారు చెప్పడం జరిగింది. చాడ్వేక్, నేను నీ గురువును, నీవు నా శిష్యుడవు అనుకోవడం కాదు. అవన్నీ కూడా అంతర్లీనంగా నీకు నాకు రిలేషన్ ఏర్పడాలి. నువ్వు నిజంగా ప్రేమతో ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడు నేను చెయ్యవలసింది నేను చేస్తాను అని మహర్షి వారు చెప్పడం జరిగింది. చాలామంది చూడండి, మహర్షి వారి దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగేవారంట. మహర్షి వారు చాలా ఓపికతో, అబ్బా ఎంత చెప్పి చెప్తాడరా నాయన అనే విధంగా గంటల తరబడి చెప్పేవాడట. కొంతమంది వస్తే అసలు ఏం మాట్లాడేవాడు కాదట, మౌనంగా ఉండేవాడట. ఏమిటిది కారణం అంటే, వచ్చే భక్తునిలో గనక పవిత్రత, పరితాపము, అర్హత, ప్రేమ ఇవన్నీ కనిపించాయనుకో, ఇంక గుమ్మరించేవాడు. అవి కనపడలేదనుకోండి, అంతే మౌనం వహించేవాడు. చూడండి, కేవలము కుతూహలం కొద్దీ మహర్షిని ప్రశ్నిస్తూ ఉంటారు కొందరు. ఏదో అడగాలి కాబట్టి అడగడం, ఏదో వచ్చాం కాబట్టి అడగడం. ఆయన కొంతసేపు మౌనంగా ఉండి భగవంతుడి ప్రశ్నకు జవాబు ఇయ్యమని, నాకు ఆదేశము లేదు అనేవారు. ఏదైనా అడిగితే నీకు ఆన్సర్ ఇవ్వడానికి నా దగ్గర సమాధానం లేదయ్యా, దేవుడు ఒప్పుకోవడం లేదు అనేవాడట. ఎందుకు ఈ మాట అనేవాడు అని అంటే, ఆ వచ్చినవాడు అర్హత లేని వాడు. చూడండి, అర్హత, ప్రేమ, త్యాగము, ఒక గురువుని ఎంతగా ప్రేమించాలి, ఎట్లా సేవించాలి అనే విషయాన్ని మీరాబాయి నుంచి నేర్చుకోవాలి. ఇవన్నీ మనము ఏదో పురాణాలు చదివే పిట్టకథలు కాదు, సత్యమైన యథార్థ గాథ. మీరాబాయి పెళ్లి చేసుకుంది భర్త రాణా ఎన్నోసార్లు హెచ్చరించాడు, నువ్వు పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఒక రాజకుమారివి నీవు, మీ నాయనకి ఎంతో పేరు ఉన్నది, సంతులంటావు, గురువులంటావు, యోగులంటావు, పిచ్చిదానిలాగా బజార్లో తిరుగుతూ ఉన్నావు, కృష్ణుడు అంటున్నావు, నువ్వు నీ వైఖరి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో అని తన బంధువు అయినటువంటి ఒక ఆమెను పంపిస్తాడు. ఆమె పేరు ఊదాబాయి. ఆమె వచ్చి క్లాస్ బీకల్ ఆన్ వచ్చింది. వెంటనే మీరాబాయి ఆ అవకాశం ఇవ్వలే, ఆమె క్లాస్ బీకింది. క్లాస్ బీకి చూడండి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఫీల్డ్ ఊదాబాయి నీవు గ్రహించుము, కృష్ణుడే నా తల్లిదండ్రి, బంధువు, మిత్రుడు, మార్గదర్శకుడు. చూశారా ఊదాబాయి, నువ్వు బాగా గ్రహించుకో, కృష్ణుడే నాకు తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, మార్గదర్శకుడు. కృష్ణుని చరణములే రేయింబవలు నాకు శరణమని, సత్యము చెప్పుము. నువ్వు వెళ్ళి ఆ రాణాకు చెప్పు. ఏమని? శ్రీకృష్ణుని యొక్క చరణములే రేయింబవలు రాత్రి పగలు నాకు శరణమని చెప్పు, అతని పాదాలు కాదు.
నేను తాలి కట్టాను కదా, నా భార్య కదా అని ఫీల్ అవుతూ ఉన్నాడు, వీర్రబిగుతూ ఉన్నాడు. నా భర్త కృష్ణుడే గాని, నా తండ్రి దైవము కృష్ణుడే గాని అతడు కాదు. ఈ సత్యాన్ని నువ్వెళ్ళి చెప్పు. రానా మాటను నేను విననని ఉదబాయి, అతని మాటలు నేను వినను. పోయి చెప్పుము మీర కృష్ణునకు అమ్ముడు పోయిందని. చూసారా, అద్భుతమైనటువంటి మాటలు ఇవి. ఏదో కథలు వినడం కాదు, విన్న కథలే 10 సార్లు వినడం కాదు, ఆ కథ సత్యమై ఉండాలి, ఇదిగో శక్తివంతమై ఉండాలి. మీరాబాయి అంటూ ఉన్నది ఏమని? అతను అనుకుంటూ ఉన్నాడు, నేను భర్తను అని, నా యొక్క జీవితము ఆ కృష్ణునికే అంకితము, నేను రాత్రి పగలు ఆ కృష్ణుని సేవలోనే ఉన్నాను. నువ్వు బాగా చెప్పు, నేను కృష్ణునికి అమ్ముడు పోయాను. చూశారా ఎటువంటి జ్ఞానమిది, ఎటువంటి ప్రేమ ఇది, ఎవడని వర్ణిస్తాడా? ఎవడు వర్ణించలేడు. ఇటువంటి బోధలు విన్నప్పుడు ఏం చేయాలంటే, మన ప్రవర్తనను మన భక్తిని దృఢం చేసుకోవాల. కానీ చాలామంది ఏం చేస్తారంటే అతి చేస్తారు. చూడండి, ఇటువంటి మాటలు వింటారు, నేను అమ్ముడు పోయినానని చెప్పుము అన్నారనుకోండి, ఏమిటిదే అమ్ముడు పోయినావా అని ఏం జరుగుతుంది? గో రాద్ధాంతాలు జరుగుతాయి. మహనీయులు యొక్క జీవితాలను మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, గుప్తంగా సాధన చేయాలి, నేర్చుకోండి బాగా. చాలామంది ఏం చేస్తున్నారంటే అతి చేస్తున్నారు. ఎందుకు అతి చేస్తున్నారంటే వాళ్ళకి అర్థం కావడం లేదు. మీరాబాయి ఇట్లా చెప్పింది కాబట్టి నేను కూడా ఇట్లా చెప్తాను, మీరాబాయి ఇట్లా మాట్లాడింది కాబట్టి నేను ఇట్లా మాట్లాడతాను. ఎప్పుడు ఇట్లా మాట్లాడకూడదు. వాళ్ళ లెవెలు వేరు, మీ లెవెలు వేరు, ఆమె పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు. ఎందుకని అంటే, నువ్వు గుప్తంగా చాకచక్యంగా తెలివిగా సేవ చేస్తూ ఉండాలి, గురువుని ప్రేమిస్తూ ఉండాలి. నువ్వు ఇటువంటి మాటలు పడ్డావనుకో ఏమవుతుందంటే, కుటుంబ పరంగా నీకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది, శత్రువులు తయారవుతారు, అవరోధాలు వస్తాయి, దానివల్ల నువ్వు బండి బోల్ట పడుతుంది. అంతేకాదు, నువ్వు గురువు కూడా చెడపేరు తీసుకొని వస్తావు. ఇక్కడ మీరాబాయి ఏమంటుంది, నేను అమ్ముడు పోయాను అంటే అర్థం ఏమిటిది? అంతగా నేను ప్రేమిస్తున్నాను, అంతగా నా మనసును నా బుద్ధిని నా చిత్తాన్ని నా జీవితాన్ని ఆయనకు దారబోస్తూ ఉన్నాను అన్నటువంటి సుగుణాలను మనం ఏం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఈ రకంగా మీరాబాయి చెప్పడము జరిగింది. ఈ పద్యంలో మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, సంసిద్ధత పవిత్రత. నరసి చెడు ఫలము నందేమి ఫలమీరి, పక్వత లోగునుము అరుణాచల. అంటే శివుడి పట్ల బాబా పట్ల నువ్వేం చేయాలి, పవిత్రతను పెంచుకోవాలి. నువ్వేం చేస్తావు జీ, నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. యు హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. నీవు నీ మనోపవిత్రతను పెంచుకోవాలి, అపవిత్ర భావాలను నరుకుతూ పోవాలి. మరి ఎట్లా నరుకుతావు? పవిత్రతను పెంచుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ పడిపోతూ ఉంటాయి. ఈ రకంగా ఈరోజు మనం తెలుసుకున్నాం ఏమని, పవిత్రత ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి.
అప్పుడు శివుని యొక్క అనుగ్రహము, సిద్ధగురువుల యొక్క అనుగ్రహము వాళ్ళకు లభిస్తుంది. ఓ